సార్, మనకు దాదాపు గతంలో 2019లో మనం పోటీ చేసినప్పుడు 7 చోట్ల దాదాపు 90,000 ఓట్లు రావడం జరిగింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు 7 చోట్ల పోటీ చేస్తే అదేవిధంగా మెంబర్షిప్ అనేది దినదినం పెరుగుతూ వస్తుంది సార్. గతంలో చూసుకుంటే మనకు 10-12 వేలు ఉండే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు దాదాపు 40,000 పైచీలకు మెంబర్షిప్ అయింది. అదేవిధంగా ఎక్కడ పోయినా కానీ మేము పాదయాత్ర కొన్ని కాన్స్టిట్యూన్సీలలో మన వాళ్ళు చాలామంది పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే 32 నియోజకవర్గాలు మీరు నిర్ణయం తీసుకొని మాకు ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి అనేక కాన్స్టిట్యూన్సీలలో తిరుగుతున్నాం సార్. తిరిగినప్పుడు పబ్లిక్ ఏమంటారంటే ఈసారి మీరు ఖచ్చితంగా పోటీ చేయండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ప్రభుత్వానికి ఏదైతే అన్ని సమస్యల మీద పోరాటం చేస్తారో అదేవిధంగా తెలంగాణలో కూడా బలమైన వ్యక్తిగా మేము గుర్తిస్తాము. మీరు పోటీ చేస్తే మేము రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని అనేక చోట్ల చెప్పడం జరిగింది సార్. దాంట్లో భాగంగా మేము చాలా చోట్ల ఎక్కడ పోయినా కానీ 500-1000 మంది మాతో పాటు పాదయాత్రలో పాల్గొని ఆ పాదయాత్రను జయప్రదం చేస్తారు సార్. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే గతంలో మనం 14 కానీ 18 కానీ పోటీ చేయలేకపోయినాం, 19లో పోటీ చేసి ఆగిపోయినాం. అదేవిధంగా మనం ఖమ్మం కార్పొరేషన్లో పోటీ చేస్తే దాదాపు 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది సార్. 7 చోట్ల మనం పోటీ చేస్తే 2 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఒకటి గెలవడానికి కారణం మనమే సార్. అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేస్తే మనం దాదాపు ఒక 494 పోటీ చేస్తే ఎంపీటీసీలో దాదాపు 2-3 చోట్ల ఒక చోట గెలిచినాం సార్. 2-3 చోట్ల మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం. జెడ్పీటీసీ మనం పోటీ చేస్తే దాదాపు కొన్ని చోట్ల స్టేషన్ గన్పూర్ అటువంటి చోట్ల ఆదిలాబాద్ అటువంటి చోట్ల 2-3 చోట్ల సెకండ్ ప్లేస్లో ఉన్నాం సార్. మిగతా పార్టీని దాటుకుంటూ మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నా సార్. ఎందుకంటే అనేక మంది ఇక్కడ పెరుగుతారు. దాదాపు మీరు అక్కడ చేస్తున్న ప్రోగ్రాం చూసుకుంటూ అదేవిధంగా ఇక్కడ కూడా అనేక సమస్యల మీద మనం ఫైట్ చేయడం జరిగింది సార్. మీరు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వడమే, అదేవిధంగా యురేనియం తవ్వకాల గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చాలామంది వచ్చి మన లక్ష్మణ్ గారిని అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆయనతో పాటు మమ్మకమే తిరుగుతారు సార్. అదేవిధంగా సంపత్ నాయక్ గారు అనేక సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అట్లా మన ప్రజలు కలుస్తూ ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు నచ్చి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి మనం పోటీ చేస్తే మీకు ఖచ్చితంగా బలంగా మేము నిలబడతారని ఓటర్లు ఉన్నారు, ఇటు కార్యకర్తలు కూడా ఉన్నారు సార్. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని నా ఒక మనవి సార్. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను సార్. నా రిక్వెస్ట్ సార్.